there. Subscribe to my channel. And also press this bell icon. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను కీడును కలగజేయువాడను నేనే. యెహోవా అను నేను వీటన్నిటినీ కలగజేయువాడను, కీడును కలగజేయువాడను నేనే అని చెప్తున్నట్టు కనిపిస్తుంది. అంటే దేవుడు కీడును దేవుడే కలగజేస్తాడా? కీడు కూడా దేవుడే కలగజేస్తాడా? యెషయా గ్రంథం 45:7 బట్టి. ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా ఈ వచనాలు చదివినప్పుడు చాలా ఏంటి, దేవుడే కీడుని చేసేవాడా, దేవుడు కీడు చేస్తాడా, ఏంటి ఇంత స్పష్టంగా అక్షరాల రూపంలో కనబడుతుంది అని మనకు అనిపిస్తుంది. అవును, దేవుని సంగతులు మనం ఏ సంగతులైనా అవి ఏవైనా కానీ మనం అక్షరార్థంగా ఎప్పుడు మనం తీసుకోకూడదు. అక్షరార్థంగా అంటే అర్థం ఏంటంటే, రాయబడిన ఆ మాటలను బట్టి అక్కడ చెప్పబడిన ఉద్దేశము దేవుని మనసును మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎలాగంటే, ఉదాహరణకి విజయకుమార్ అంటే నేను రాజని నీకు కీడును తలపెడతాను. ఎలా? కక్షతోటి, క్రోధముతోటి, నీ మీద అసూయతోటి, ద్వేషంతోటి, నువ్వు నాకేదో చేసావను నేను లేదా నిన్నేదో చేయాలన్న ఉద్దేశంతో నేను కీడును తలపెడతాను. ఎలా? నీకు ఆపద కలగజేయడమో, నిన్ను చెడ్డగా చిత్రీకరించడమో, నీ భవిష్యత్తు పాడు చేయడమే చేస్తాను. ఇది మనిషి ఒక మనిషికి చేసే కీడు, దీనిని కీడు అంటాం. ఇక యెషయా గారి ద్వారా దేవుడు చెప్పిన ఆ ఉద్దేశం ఏంటో మనం ఆలోచిద్దాం. ఇదే యెషయా గ్రంథము 41:23 ఒక చక్కటి మాట మనకి కనబడుతుంది. 41:23, ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలను మేము ఒప్పుకుందుము. అంటే ఇది ఎవరి గురించి చెబుతున్నాడంటే, జ్యోతిష్కుల గురించి లేదా జ్యోతిష్ శాస్త్రాలను నమ్మిన వారి గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. 21వ వచనం నుంచి చదివితే, వ్యాజ్యమాడు యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విశదపరచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేనెడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలను మేము ఒప్పుకుందము, మేము ఒకరికొకరము సాటి చేసుకుని కనుగొన్నట్లు మేలైనను కీడైనను చేయుడి అంటున్నాడు. ఇక్కడ జ్యోతిష్యులు అనబడిన వారు, మేమేదో చేస్తాము, మంత్రించేదో చేస్తాము, జరగబోయేది భవిష్యత్తు చెబుతాము అన్న వారితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు చేతనైతే మేలైనా కీడైనా చేయండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏదైనా ఒక విపత్తు రప్పించండి చూద్దాం, లేదా ఒక మంచి కార్యం ఏదైనా చేయండి, ప్రజోపకరమైనది ఏదైనా చేయండి, లేదా ప్రజలందరికీ ఏదైనా ఆపద కానీ ఒక విపత్తు కానీ సృష్టించండి, తీసుకురండి, ఛాలెంజ్ అంటున్నాడు దేవుడు. అది ఎవరి చేతిలో ఉందంటే, నా చేతిలో ఉంది అని యెషయా గ్రంథం 45:7 చెప్పబడినమాట. ఇంకా చూద్దాం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట మనకి కనబడుతుంది. పట్టణమందు బాకానాదం వినపడగా జనులకు భయము పుట్టకుండా, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా అంటున్నాడు. దేవుడు చేయకుండా ఉపద్రవం ఏమైనా కలుగుతుందా? దేవుడే చేయాలి అంటున్నాడు. అంటే ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఈ ప్రశ్నకు, నువ్వు అడిగిన ప్రశ్నకి ఈ 2 వచనాలు ఎందుకు తీసుకున్నానంటే, ఆధారాలుగా దేవుడు ఒక ఉపద్రవాన్ని రప్పించగలడు, ఆ ఉపద్రవం రాకుండా కూడా చేయగలడు. ఇదే మేలైన కీడైన. అది ఎవరి ఎడల? మంచివారి ఎడల కాదు, దుష్టుల ఎడల ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు. సమస్తము ఆయన కలుగజేసి మనుషులకు జన్మనిచ్చి, జీవాన్నిచ్చి, ఊపిరినిచ్చి వారిని సంరక్షిస్తూ ఈ ప్రకృతి ఒడిలో దేవుడు చల్లగా కాపాడుతున్నప్పుడు, తన కోసము బ్రతకని వారిని ఆయన ఈ భూమి మీద ఉండకుండా చేయగలడు. ఇప్పుడు వస్తున్న తుఫానులు, భూకంపాలు, ప్రకృతి ప్రళయ గర్జన అంతా దేవుడు కలుగజేసేదే. అది అనుభవించే ప్రజలకు అది కీడేగా దారిని ఉదహరిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక పూర్తి వివరాల్లోనికి వెళ్ళగలిగితే, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో నువ్వు అడిగిన ఆ మాటలోని సారం మనం ఆలోచించగలిగితే, 1వ వచనం నుంచి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మనం 7వ వచనం చూసాం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం చూసాం. ఇప్పుడు 1వ వచనం నుంచి చూడగలిగితే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. కోరేసును గురించిన సందర్భం ఇది. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేసును గురించి సెలవిచ్చుచున్నాడు.
నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుపగడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచి తిని, యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, నేను వెలుగును సృజించేవాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను కీడును కలుగజేయవాడును నేనే. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే కోరేష్కు నేను విజయాన్ని ఇస్తాను, అతనిని గణపరుస్తాను, జనముల మీద అతడు జయించగలిగే ఆ తోడుగా ఉంటాను, అతడు కుడి చేతిగా ఉంటాను. అతడు జయించడానికి ఏ పట్టణాల మీదకైతే వెళ్తున్నాడు, ఏ ప్రాంతాల మీదకి వెళ్తున్నాడు, ఆ ప్రాంతం మీదకు ఉపద్రవము కూడా నేను రప్పిస్తాను. అదే ఆయన చెప్తున్న కీడు. అంతే తప్ప మంచివారికి మనుషులకు నిత్యం కీడు తలపెట్టే వ్యక్తిత్వం కలవాడని కాదు. ఇది యెషయా గ్రంథం 45:7 చెప్పబడిన విషయం. మనుషులు తప్పు చేసినప్పుడు, మనుషులు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు వారిపైకి రప్పించే ప్రతి ఉపద్రవము దేవుడు చేసేదే, అది వారికి కీడేగా. అదే చెబుతున్నాడు, నేను ఎంత శక్తివంతున్నంటే ఉపద్రవాన్ని రప్పించగలను, దానిని వెళ్ళగొట్టగలను, వెలుగును రప్పించేవాడను, ఆ వెలుగును తీసేసి అంధకారమును కూడా కలుగజేయవాడను నేనే. ఇది దాని అర్థం. అంతే తప్ప దేవుడు ప్రతి మనిషికి కీడు చేసేవాడని కాదు.